హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. కల్కి 28988 సినిమా ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చాలా చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నేను ముందే చెప్తున్నా, ఈ కల్కి సినిమా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఈ రివ్యూ చూడడం ఆపేయండి. ఈ రివ్యూ చూసి సినిమాకి పోతా అంటే మాత్రం మీ మూడు ఉత్సాహం అన్ని ఖరాబ్ అవుతాయి, తర్వాత మీ ఇష్టం. ఇక ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కమాన్, ఎవరొస్తారో రండి, నా రివ్యూ మాత్రం దడ ఉట్టిస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో బేసిక్గా నేను నాగశ్విన్ ఫ్యాన్ బ్రో. ఎవరేమన్నా నమ్మకం లేదు ఈయన మీద అన్నా నేను మాత్రం చాలా గట్టిగా కూర్చొని ఉన్నా. అరే నాగశ్విన్ టాయిలెట్ మీకు తెలియదురా, సినిమా రిలీజ్ కానీ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. మొత్తానికి అయితే సినిమా రిలీజ్ అయింది, తర్వాత ఏమైందంటే కరెక్ట్గా వినండి, అన్ఫార్చునేట్లీ సినిమా చూశాక నాకు డిసప్పాయింట్మెంటే మిగిలింది. ఈ మాత్రం దానికి నాగశ్విన్ బిల్డప్ అని లాస్ట్ 30 మినిట్స్ మస్తుంది, వేరే లెవెల్, నేను కూడా ఒప్పుకుంటా. ఒర్రి ఒర్రి నా గొంతు నొప్పి వచ్చింది, 2 రోజులు అవుతుంది ఇంకా కూడా తగ్గలేదు. కానీ ఆ 30 మినిట్సే సినిమా కాదు కదా, స్టార్టింగ్ నుండి ఇంకో 2 అవర్స్ సినిమా ఉంది. ఈ 30 మినిట్స్ పట్టుకొని మిగతా సినిమా మొత్తానికి దీన్నే రుద్దేస్తా అంటే నేనైతే ఒప్పుకోను. ఈ 30 మినిట్స్ కోసం మిగతా సినిమా అంతా భరించాలంటే నాతో కాదు అది, ఎందుకంటే సినిమాలో మస్తు మిస్టేక్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ చాలా సిల్లీ మిస్టేక్స్ ఉన్నాయి. నాగశ్విన్ కూడా ఇవన్నీ వేస్తాడు అని నేను అస్సలు ఊహించలేదు. సో ఇంకా విషయానికి వస్తే, ఓపెన్ చేయగానే ఫస్ట్ షాట్లోనే మైండ్ మింగింది. యంగ్ అశ్వత్థామ రోల్ కోసం అమితాబ్ బచ్చన్కి అభిషేక్ బచ్చన్ పోలికలు గెలిపి టెక్నాలజీ వాడి ఏదో కొత్త పోలికలు క్రియేట్ చేసినామని రిలీజ్కి ముందు దవడాల ముచ్చట్లు అన్నీ చెప్పారు. తీరా వచ్చి చూస్తే వాని మూత ఒక్క దిక్కు పోతుంది, మాట ఒక దిక్కు వస్తుంది. అంత బ్లండర్ మిస్టేక్ని నాగశ్విన్ ఎట్లా యాక్సెప్ట్ చేసిండు, దాన్ని అంత కాన్ఫిడెన్స్గా సినిమాలో ఎట్లా పెట్టుకుండు, అసలు ఎట్లా కాంప్రమైజ్ అయ్యిండు నాగశ్విన్ అని నాకు ఇంకా అర్థమైతలేదు. ఎందుకంటే అది ఇక్కడితో ఆగిపోదు, కల్కి సెకండ్ పార్ట్ ఉంది, యూనివర్స్ ఉంది, ఇవన్నింటిలో ఈ యంగ్ అశ్వత్థామని ఇదే దవడాలో ఫేస్ క్యామ్ టెక్నాలజీతో చూపించుకుంటూ పోతావా, ఇది ఎక్కడిదాకా వెంటాడుకుంటూ వస్తుందా తెలుసా. అది నిన్ను కురుక్షేత్ర సీక్వెన్స్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీగా కనిపించారు, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు అందరూ మస్తు నీట్గా సూపర్ స్క్రీన్ ప్రజెన్స్ తోటి ఉన్నారు. ఈ ఒక్క అశ్వత్థామ తప్ప వాడి మొహం చూస్తుంటే, వాడు మాట్లాడడం చూస్తుంటేనే నా మూడు ఉత్సాహం మొత్తం దెబ్బతిన్నది. నాకైతే మంచిగా అభిషేక్ బచ్చన్ని పెట్టినా అయిపోవు, నీట్ ఉంటుండే అని అనిపించింది. నెక్స్ట్ ఓపెనింగ్ సీన్లో శ్రీకృష్ణుని చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి, కానీ మనుడు శ్రీకృష్ణుని చూపించకుండా ఆ ఫేస్ కనబడకుండా షాడో ఎఫెక్ట్ పెట్టడం దగ్గర మిస్టేక్ అయిపోయింది. ఓపెనింగ్ సీన్లో మస్తు వర్కౌట్ అయింది, అది షాడో పెట్టుకో ఏమన్నా పెట్టుకో మస్తు ఉంది అది, కానీ మళ్ళీ సెకండ్ టైం చూపించినప్పుడు కూడా అలానే చూపించడం వల్ల ఆ ఫీల్ పోయింది. టు బి ఫ్రాంక్, కృష్ణుని చూపించేంత సాహసం చేయలేకపోయినావు నువ్వు, ఇక నువ్వు నాగశ్విన్ అయ్యి ఏం లాభం. అఫ్ కోర్స్ నువ్వు శ్రీకృష్ణుడి క్యారెక్టర్ నెక్స్ట్ సినిమాల కోసం సేవ్ చేసుకుని ఉండొచ్చు, మంచి సర్ప్రైజ్లు దాచిపెట్టి ఉండొచ్చు ఆయన ఫేస్ రివీల్తో, కానీ ఈ సినిమాలో మాత్రం మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ రాలేదు. షాడో ఫేస్ పైన పెడితే అది 2 డైలాగ్స్ మందం అయితే మంచిగుంటుంది, కానీ 2 సీన్స్ మొత్తం అలానే అంటే డ్రాగ్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇక శంబాల విషయానికి వస్తే, ఫస్ట్ ఈ శంబాల పీపుల్ అంతా డమ్మెస్ట్ పీపుల్ని ఎక్కడ చూడలేదు, రేపటి కోసం అనుకుంటే ఒకరినొకరు చచ్చిపోతారు. అరే నువ్వు చచ్చిపోవడం అవసరం లేదన్నా నాయన అంటే కూడా లేదు లేదు నేను చచ్చిపోతా అనుకుంటూ వచ్చి చచ్చిపోతారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే కైరానే, ఆమె చచ్చిపోవడానికి కరెక్ట్ సిచ్యువేషనే క్రియేట్ కాలేదు, అయినా కానీ పోయి సెల్ఫ్ బాంబింగ్ చేసుకుంటుంది. సరే పోనీలే అవసరం లేకున్నా చచ్చిపోయినా కానీ వాడినైతే చంపింది కదా అని అనుకుంటే ఆడు మళ్ళీ వచ్చి శంబాల రూట్ చెప్తాడు అందరికీ, కైరా చనిపోవడం వేస్టెడే కదా. ఈ మొక్కతే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వియర్డ్ వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మరియం ఒకతి, ఆమె బాధ ఏందో అర్థం కాదు, అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టినా అది అసలు శంబాల లెక్కలనే లేదు, దీనికంటే మన యూట్యూబ్ వీడియోస్లో చూపించే శంబాలనే ఇంకా మస్తుంటుంది. శంబాల విషయంలో నాగి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా, శంబాల ఎన్విరాన్మెంట్ని సరిగ్గా బిల్డ్ చేయలేకపోవడం. సరే చేయకున్నా సరే మనోడు ఏం చేసేది ఉండే అంటే, మరియంతో పాటు ఒక స్ట్రాంగ్ మేల్ క్యారెక్టర్ని శంబాలలో పెట్టుంటే శంబాల యొక్క సీరియస్నెస్ని ఫీల్ అయ్యేవాళ్ళం. అలా చేయకుండా మొత్తం జోకర్ క్యారెక్టర్స్తో నింపి శంబాలని ఆగం చేసిండు. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఐస్గర్డ్లో తోర్ ఫాదర్ ఓడిన్ లాగా, అట్లా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పెట్టుంటే శంబాల నుండి వచ్చే ఫీలే మారిపోయేది. ఆ మరియం క్యారెక్టర్ని కూడా ఆగమాగం చేసిండు, ఆమె చేసే పనులు మాట్లాడే మాటలు మొత్తం క్లారిటీ లెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ నాగశ్విన్ మంచిగా టైం తీసుకొని చెప్పాల్సిందంతా తొందరేందో అర్థం కాలేదు నాకు, ఏ క్యారెక్టర్ని సరిగా బిల్డ్ చేయలేదు. ఈయన క్లారిటీగా బిల్డ్ చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఒకటి కలి, చాలా తక్కువసేపే అయినా మస్తు మంచిగా చూపించిండు ఆ క్యారెక్టర్ని. రెండోది సుమతి క్యారెక్టర్, ఈమె క్యారెక్టర్ని కూడా బాగా బిల్డ్ చేసిండు. అండ్ మూడోది అశ్వత్థామ క్యారెక్టర్, ఈ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మూడు క్యారెక్టర్స్ చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసిండు నాగశ్విన్. సో ఈ నాగి కొంచెం మిగతా క్యారెక్టర్లను కూడా టైం తీసుకొని బిల్డ్ చేయాల్సింది.
క్యారెక్టర్ బిల్డింగ్ గురించి అయిపోయింది, ఇప్పుడు కల్కి వరల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. మనోడి శంబాలే నాగం చేసిండు కానీ ఈ కాంప్లెక్స్ని మస్తు బిల్డ్ చేసిండు. కాంప్లెక్సే కాదు, ఆ కాశీ నగరం కూడా బాగా బిల్డ్ చేసిండు. ఈ బిల్డింగ్స్ అట్మాస్ఫియర్ బాగానే చేసినావు కానీ శంబాలే వాళ్ళకి వాళ్ళ వెపన్స్కి వైట్ కలరు, యాస్కిన్ వాళ్ళ అనుచరులకి వాళ్ళ వెపన్స్కి రెడ్ అనుకుంటే వేసినావు చూడు, ఇది చాలా చైల్డిష్ అనిపించింది. ఇలాంటి ఆలోచనలు పోరాలు కూడా వేస్తారు. నువ్వు నాగశ్విని అయ్యి ఉండి కూడా నువ్వు కూడా అట్లా చేసేట్లా? నెక్స్ట్ ఈ సినిమాలో నాకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమైంది అంటే మ్యూజిక్. ఈ సినిమాకి సంతోష్ నారాయణ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ చాయిస్ రా బాయ్. ఆయన ఎందుకు అంతగానో నమ్మిండో నాకైతే ఇంకా అర్థమైతలేదు. దసరా సినిమా చూసినప్పుడే అనిపించింది ఈయనకు తెలుగు ఫ్లేవర్ అర్థమైతలేదురా, రాంగ్ టైంలో రాంగ్ మ్యూజిక్ కొడుతున్నాడని. మళ్ళీ ఇప్పుడు ఆయననే తీసుకొచ్చి ఇంత పెద్ద కల్కి ప్రాజెక్ట్ని అప్పచెప్పిరు. ఆయననేమో అదే దసరా బీజియంను అటు ఇటు వేసి బుజ్జి థీమ్ కొట్టి పడేసిండు. కల్కి సీరియస్నెస్ తెలిస్తలేదు ఈయనకి, ఏం కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఈయనకే తెలియాలి. అసలు మ్యూజిక్ కొడితే కొంచెమన్నా క్లారిటీ మెయింటైన్ చేయాలరా బాయ్. ఏ ఇన్స్ట్రుమెంట్కి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వాడుతున్నాం, ఏ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోవద్దు. ఇంకొక రెండు ఫైట్ సీక్వెన్స్లలో కూడా నాకు అవెంజర్స్ బీజిఎం వినిపించింది. సో బాస్, నేనేం చెప్తున్నా అంటే సంతోష్ నారాయణన్ మంచి మ్యూజిషియనే, నేను కాదంటలేను. బట్ తెలుగుకు వచ్చేసరికి కొంచెం నడబడుతున్నాడు. నెక్స్ట్ సినిమాకి మాత్రం ఈ సంతోష్ నారాయణన్ వద్దు, మార్చేయండి. ఓకే, ఇంకా చాలా బ్రో నెగిటివ్ విషయాలు, మనం ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. డిజైనింగ్ ఆఫ్ కలీ క్యారెక్టర్, ఆ కలిని చూపించిన విధానం, వాడి డైలాగ్స్, వాడి అట్మాస్ఫియర్ ప్రతిదీ మస్తున్నాయి. నాకెందుకో ఈ ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేసే జనాలకి పర్సనల్గా నువ్వు ఇచ్చిన వార్నింగ్ లాగా అనిపించింది. అట్లా పర్సనల్గా తీసుకొని రాసినందుకేమో కానీ ఆ కలీ పోర్షన్స్, వాడి మాటలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి నాకు సినిమా మొత్తంలో పిచ్చ హై ఇచ్చిన మూమెంట్ ఏంటంటే అశ్వత్థామ కుంతిపుత్ర అర్జున అనగానే విజయదేవరకొండ ఇట్లా ఒక 2 సెకండ్స్ ఫ్లాష్ అయిపోతాడు చూడు, పిచ్చ హై మూమెంట్ అది. నెక్స్ట్ మన అశ్వత్థామకి భైరవ్కి ఫైట్స్ భయ జస్ట్ చించిపడేసిరు అంతే, లిటరల్గా హాలీవుడ్ లెవెల్ సీక్వెన్స్లు అవన్నీ. అసలు ఆ బుజ్జి అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, దాన్ని భైరవ అట్లా కంట్రోల్ చేస్తూ ఫైట్ చేయడం, మన తెలుగు సినిమాలో ఈ రేంజ్ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చేయడం అంత ఈజీ కాదు. హాలీవుడ్ అంటే అవన్నీ మనకన్నా 10-20 times ఎక్కువ బడ్జెట్ పెడతారు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ మనోడు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్, ఈ రేంజ్ పర్ఫెక్షన్ తీసుకొచ్చిండంటే ఒప్పుకోవాల్సిందే మావా. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మావా, ఇందులో అందరూ యాక్టింగ్ ఎరగదీసిరు. మన భైరవ్ అయినా, అశ్వత్థామ అయినా, సుమతి అయినా మస్తు చేసిరు యాక్టింగ్. మనకు అక్కడ అశ్వత్థామ అంటే అశ్వత్థామ తప్ప ఇంకెవరు కనపడరు. అలానే సేమ్ సుమతి కూడా. ఇంకా ఈ కమల్ హాసన్ గురించి అయితే చెప్పలేము రా నాయన, కనిపించింది జస్ట్ 2 సీన్స్లోనే అయినా లిటరల్గా భయపెట్టేసింది మనల్ని. అంత ఇంపాక్ట్ఫుల్గా ఎట్లా చేస్తాడో ఏమో యాక్టింగ్ ఆయన. అండ్ ఇంకోటి ప్రభాస్ కామెడీ సూపర్ ఉంటుంది. కామెడీ అంటే స్పెషల్గా కామెడీ ఏం చేయడు, ఆ క్యారెక్టర్తోనే వచ్చేస్తుంది అది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అది. ఇక కురుక్షేత్ర సీన్స్ అవే కదా సినిమా మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్. సో ఇదంతా కాదు కానీ మొత్తం మీద ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం మస్తు ఉంది భయ అంతే. సో ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే సినిమా ఈజ్ గుడ్, బట్ ఇంకా గ్రేట్ అని అనిపించుకోవడానికి స్కోప్ ఉండే, కానీ మనోడు చిన్న చిన్న మిస్టేక్స్తో దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాని థియేటర్స్లోనే చూడడానికి ప్రయత్నం చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో ఫైనల్లీ ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా.